హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణాస్ కిచెన్. ఈరోజు మనం పాలకూరతో పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర, దీనిలో తగినంత పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం ఉప్పు, ముందు వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోంచి లైట్గా వాటర్ వస్తుంది. అప్పుడు దీనిలో శనగపిండి, కొంచెం వరిపిండి వేసుకుని కలుపుకోవాలి. వరిపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పకోడీలా వేసుకోవాలి. పాలకూర కూడా కొంచెం ఉప్పుగా ఉంటుంది, అందుకే పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు లైట్గా వేసుకుని చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రైకి సరిపడక ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీలు లాగా వేసుకుందాం. పాలకూరలో పిండి వేసుకున్నప్పుడు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు, పాలకూరలోంచి కూడా వాటర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పకోడీలా వేసుకుందాం. పకోడీలు వేసుకున్న తర్వాత అటు ఇటు వదుపుతూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. పకోడీలు వేసుకునేటప్పుడు చేతికి పిండి అంటుకోకుండా చిన్న గిన్నెలో పక్కన వాటర్ పెట్టుకోండి. పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. పాలకూరతో పకోడీ రెడీ. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై రెసిపీస్.